చూస్తే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మహిళలకు రక్షణ లేదని చెప్పి మేము అనేక సంఘాలు రోడ్ల మీద పడి మేము ధర్నాలు చేస్తుంటే ఈరోజు చిన్న పసి కుట్టేటటువంటి పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతా ఉంది. 75 సంవత్సరాలు అటువంటి ఒక వృద్ధుడు కూడా చిన్న బాలికను రేపు చేస్తూ ఉన్నాడు. ఈ దేశం ఎలా అయిపోతుందంటే రేపులకి మటర్స్కి ప్రఖ్యాతి చెందినటువంటి దేశంగా ప్రపంచంలోనే పేరు పొందినటువంటి దేశంగా పరిగణించబడతా ఉంది. మోడీ గారు మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు మహిళలకి రక్షణ ఇవ్వలేనటువంటి మీరు, బాలికలకి రక్షణ ఇవ్వలేనటువంటి మీరు, మీ ప్రధానమంత్రికి అర్హులా అని చెప్పిన మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి అయినటువంటి మీరు దేశ విదేశాల్లో మీరు తిరుగుతున్నారే, ఈ దేశంలో ప్రధానమంత్రిగా పరిగణించబడతాటువంటి మీరు, బాలికల రక్షణ ఇవ్వలేనటువంటి మీరు వెంటనే రిజర్వ్ చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు బాలిక ఏమి తెలియనటువంటి బాలిక, ఆ పసిగుడ్డు 2 గుర్రాల కోసము ఎక్కడికి ఎత్తుకుంటా పోతే ఎత్తుకుతూ పోతున్నప్పుడు ఒక మతోన్మాదులు, ఒక 4 మతోన్మాదులు, 4 ఒక విచక్షణ రహితంగా వారికి మానవత్వం లేకుండా రాక్షసుల్లాగా చిన్న బాలిక మీద రేప్ చేయడం జరిగింది. ఆమె ఎంత బ్రతిమాలప్పటికీ వాళ్ళని ఆ పాపని విడిచిపెట్టేటటువంటి దుస్థితిలో ఈ యొక్క దేశం ఉంది. ఇలా చూస్తే అటువంటి రేపిస్తులను కూడా ముఖ్యంగా తీసుకుంటే ఒక పోలీసు కానిస్టేబుల్ వచ్చి చివరిగా తను కూడా తను ఇంత కామాంధుడయి ఆ చిన్న బాలిక మీద రేపు చేయడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితిలో ఇంత భారతదేశం ఉంది చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మహిళ బయటకు వెళ్తే తిరిగి వస్తుందో రాదో చెప్పలేనటువంటి దుస్థితిలో మనం ఉంటున్నాం. బాలికలకి స్కూల్ పంపించాలంటే భయం వేస్తుంది, కాలేజీలు పంపిస్తారంటే భయం వేస్తుంది. ఈ రేపిస్తులు ఏ విధంగా వీళ్ళని మనం శిక్షించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి భారత రాజ్యాంగం కాకుండా వాళ్ళని బయట తీసుకొచ్చి ఉరివేయాల్సినంత అవసరం ఉంది. డెఫినెట్గా ఈ భారత రాజ్యాంగంలో మోడీ ప్రధానమంత్రిగా కూడా సిక్కు చేయడం చెప్పేసి మా యొక్క సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.